ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురని దిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపొస్తలుల కార్యాల గ్రంథం 5:12 నుంచి చిట్ట చివరి 42 మనం ధ్యానించుకోవాలి. ఈ 5:12-42 కనుక మనం చూస్తే కొన్ని విషయాలు అపొస్తలుల ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు లేక సూచక్రియలు, తర్వాత వాళ్ళు చెరసాల్లో వేయబడటం, చెరసాల నుంచి వాళ్ళు బయటకు రావటం, అపొస్తలులు సన్హెడ్రిన్ సభ ముందు, యూదా మత కౌన్సిల్ సభ ముందు వాళ్ళు నిలబడటం, అక్కడ గమలియేలు ద్వారా ఏ విధంగా గమలియేలు మాట్లాడాడు, ఇటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. అయితే మొదటి 12-16 కనుక మనం చూస్తే అపొస్తలులు చేసినటువంటి అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 12 చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనసుకులై సొలొమోను మంటపములో ఉండిరి. ఇక్కడ చూస్తే దేవుడు తన బిడ్డలైన లేకపోతే తను పంపినటువంటి అపొస్తలుల చేత సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేయించాడు. దేవుడు వారికి తోడైనాడు. వారు అపొస్తలులు అన్నదానికి ఒక గుర్తు అది. అపొస్తలులు అన్నదానికి ఒక సైన్ ఏంటంటే వారు అద్భుతాలు, సూచక్రియలు చేయాలి. అంతేకాదు, వాళ్ళు దేవుని చేత పంపబడాలి. అద్భుతాలు, సూచక్రియలు చేయకపోతే వాళ్ళు అపొస్తలులు అవరు. దేవుడి చేత వాళ్ళు పంపబడ్డారనడానికి నిదర్శనం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే అపొస్తలులకి సూచక్రియలు, అద్భుతాలు వారి ద్వారా చేయించాడు. సూచక్రియలు, అద్భుతాలు వారి ద్వారా చేయించినప్పుడు ఘనత లేకపోతే ఆ గొప్పతనం వీళ్ళు పొందుకోలేదు. అక్కడ కనుక మనం చూస్తే అపొస్తలులు సూచక్రియలు, అద్భుతాల వల్ల కలిగిన ప్రయోజనాలు కనుక మనం చూస్తే సంఘం మొత్తానికి కూడా ఒక ఐక్యత అనేది రావటం మనం చూస్తున్నాం. అంతేకాదు, వాళ్ళు ఏక మనసుకులై ఉన్నారు. అంటే 12 చూస్తే అపొస్తలులు చేసిన సూచక్రియల వల్ల వాళ్ళు ఏక మనసుకులయ్యారు. అంతేకాదు, వాళ్ళు చర్చ్ అంతా కూడా కలుసుకుంటున్నారు, సంఘం అంతా కూడా కలుసుకుంటున్నారు, సొలొమోను మంటపంలో వాళ్ళు కలుసుకుంటున్నారు. అంతేకాదు, 14 మనం చూస్తే ప్రజలు వారిని గణపరుచుండిరి, పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షంగా చేర్చబడుచుండిరి. అంటే సంఘ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూడండి, వాళ్ళు చేసిన సూచక్రియల అద్భుతాల వల్ల. ఒకటి, వాళ్ళు సంఘమంతా కూడా కలిసి వాళ్ళు ఉంటున్నారు. అంతేకాదు, రెండు, సంఘమంతానికి కూడా ఏకమనసు వచ్చింది. మూడోది కనుక మనం చూస్తే సంఘం సంఖ్యలో వృద్ధి చెందింది. ఈ అద్భుతాలన్నీ కూడా, ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళు చేసిన సూచక్రియల వల్ల, అద్భుతాల వల్ల కలిగినట్టుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ఒకవేళ అద్భుతాలు దేవుడు చేయిస్తుంటా ఉంటే దేవుడు అద్భుతాలు చేయడం చెప్పట్లా, దేవుడు సూచక్రియలు తన బిడ్డల ద్వారా చేయించడం చెప్పట్లా. సూచక్రియ అద్భుతాలు నీ ద్వారా చేయబడుతున్నప్పుడు, ఏ వ్యక్తుల ద్వారా చేయబడుతున్నప్పుడు ఉద్దేశం ఏంటంటే వాటి ద్వారా సంఘ క్షేమాభివృద్ధి జరగాలి, వాటి ద్వారా విశ్వాసులు ఐక్యతలోకి వెళ్ళాలి, వాటి ద్వారా విశ్వాసులు ఇంకా దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళు ఎదుగుతూ ఉండాలి, పరిచర్య ధర్మం జరగాలి, సేవాధర్మం జరగాలి, సంఘ సభ్యుల సంఖ్య విస్తరించబడాలి, పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ కాకుండా ఆ సూచక్రియలు, అద్భుతాలు చేయబడిన వ్యక్తికే మహిమంతా వెళ్ళిపోతూ వాళ్ళనే గొప్పగా ప్రజలు అనుకోవాలని, వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకోవాలని వాళ్ళనే గనక చూస్తూ ఉంటే, వాళ్ళనే గనక గణపరుస్తూ ఉంటే అద్భుతాలు, సూచక్రియలు దేవుడు కాదు వాళ్ళ ద్వారా చేయించేది, సాతాను వాళ్ళ ద్వారా చేయిస్తున్నాడు. ఇక్కడ చూస్తే గనక అపొస్తలులు చేసిన అద్భుతాల వల్ల అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. వీరు చేస్తున్న అద్భుతాల వల్ల సంఘం మొత్తానికి కూడా ఐక్యత వచ్చింది. వీరు చేస్తున్న అద్భుతాల వల్ల సంఘం అంతా కూడా కలుసుకుంటుంది, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది ఈ మిరకిల్స్ వల్ల. అంతేకాదు, కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే కనుక 15 అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నేడి అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. చూడండి, దేవుడు ఎన్ని ఘనకార్యాలు వాళ్ళ ద్వారా చేస్తున్నాడు. వాళ్ళు అలా రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అంట రోగాలతో వచ్చిన వాళ్ళు మంచాల మీద, పరుగుల మీద తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ నీడ పడిన చాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. అంతేకాదు, వాళ్ళు ఎవరు ఎటువంటి రోగాలతో తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ రోగాలన్నీ కూడా వాళ్ళు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంతే తప్ప మేము స్వస్థపరుస్తాం రండి అని చెప్పి వీళ్ళు వెళ్ళి చాటింపు వేసి పిలవట్లేదు. దేవుడు వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు వారి దగ్గర అద్భుతాలు చేయిస్తున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, విశ్వాసులందరూ ఐక్యతగా ఉంటున్నారు, ప్రతిదినం కలుసుకొని ప్రభువుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇంకా వాళ్ళని వాళ్ళ ద్వారా అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. వాళ్ళ నీడ పడినా బాగుపడే కృపను వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ ద్వారా అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాటి ద్వారా సువార్త ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంది. వాటి ద్వారా దేవుడు అద్భుతాలు, సూచక్రియల ద్వారా దేవుడు వాళ్ళని స్థిరపరిచి దేవుడు తన తాను గణపరుచుకుంటున్నాడు. సువార్త సందేశాన్ని అందరికీ దేవుడు వినిపింపజేస్తున్నాడు ఆ మిరకిల్స్ని ఆధారంగా చేసుకొని.
అపోస్తలు ఏ అద్భుతం చేసినా సరే అద్భుతాన్ని ఆధారంగా చేసుకొని ఇతరులకు సువార్త చెప్పారు. ఈ అద్భుతాలు చేసింది మా శక్తితో బలంతో చేయలా. గత తరగతిలో మనం చూసాం దేవాలయం దగ్గర ఆ పుట్టుకతోనే కుంటి వ్యక్తిగా ఉన్న అతన్ని పేతురు లేవ యోహాను స్వస్థపరిచినప్పుడు మా బలం చేత మా శక్తి చేత మా భక్తి చేత దీన్ని మేము చేయలేదు, దేవుడు దయించాడు, దీన్ని మీరు విసర్జించిన క్రీస్తే ఈ కార్యాన్ని చేయించాడు అని వాళ్ళు ఆ మెరికల్ని ఆధారం చేసుకొని అద్భుతాన్ని ఆధారం చేసుకొని ఇతరులకు సువార్త చెప్పారు. కాబట్టి దేవుడు ఇంకా వాళ్ళని బహుబలంగా వాడుకోవటం మనం చూస్తున్నాం. కొంచెం గనక ముందుకెళ్తే మనం 17-26 వచనాలు గనక చూస్తూ ఉంటే ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. ఇక్కడ చూస్తే ఒక గుంపు వాళ్ళకి వ్యతిరేకంగా లేచింది. ఒకవైపున సంఘం విస్తరిస్తూ ఉంటే, ఒకవైపున సంఘం ఐక్యతతో ముందుకెళ్తూ ఉంటే, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే, దేవుని భయం అందరికీ వ్యాప్తి చెందుతూ ఉంటే సాతాను ఒక గ్రూపును లేపాడు. సద్దుకాయలు అనే ఒక తెగలేచారంట. వారికి మత్సరంతో నిండుకున్నారు వాళ్ళు. ప్రధాన యాజకులు లేచారు, అతనితో ఉన్న సద్దుకాయలు లేచారు, మత్సరంతో వాళ్ళు నిండుకొని అపోస్తుల్ని బలవంతంగా పట్టుకొని జైల్లో వేశారు. బలవంతంగా పట్టుకొని వాళ్ళని చెరసాల్లో పడేశారు, అన్యాయంగా పడేశారు. ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు వీళ్ళని ద్వేషించి వీళ్ళ మీద పగబెట్టుకొని మత్సరంతో నిండుకొని అసూయతో వీళ్ళని చెరసాల్లో వేయించారు. అక్కడతో వాళ్ళు ఆగలేదంట. అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారు తనను, అంటే ద మిరాక్యులస్ డిశ్చార్జ్ అవుట్ ఆఫ్ ప్రిజన్, ఆ చెరసాల నుంచి ప్రభు వాళ్ళని అద్భుతంగా బయటకు తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకొని వచ్చాడు మనకు తెలియదు, కానీ దేవుడు అన్నాడు, మీరు లేచెల్లి మీరు సువార్త చెప్పండి, జీవముతో గూర్చిన మాటలన్నీ మీరు వెళ్ళిపోయి మీ మినిస్ట్రీలు మీరు చేయండి. ఫ్రెష్ ఆర్డర్స్ టు గో ఆన్ టు ద గాస్పల్. మీరు సువార్త చెప్పడానికి, జీవంతో కూడిన మాటలు చెప్పడానికి మీరు మళ్ళీ వెళ్ళి దేవాలయాలను నిలబడి మీకు చెప్పిన సంగతులన్నీ కూడా మీరు చెప్పండి అని ప్రభువు దూత పేతురును లేకపోతే మీ అపోస్తుల్ని అద్భుతంగా బయటకు తీసుకుని వచ్చాడు. చూడండి, మనుషులు చేస్తున్న గాయాలు, మనుషుల దగ్గర నుంచి వచ్చిన హింసలు, మనుషుల దగ్గర నుంచి వచ్చిన ఉపద్రవాలు, లేకపోతే మనుషుల దగ్గర నుంచి వచ్చిన ఏ విధమైన శ్రమలు అయినా దేవుని యొక్క సువార్తను ఆపజాలవు. ఖండాలు దాటి, దేశాలు దాటి, భూ దిగంతాల మట్టుకు సువార్త వెదజల్లుకుంటూ వెళ్ళిపోతుంది, మన దగ్గర కూడా వచ్చింది. ఎందుకంటే దేవుని రక్షణ సందేశం, నిజదేవుని యొక్క ప్రేమ ఇతరులకు ప్రకటించుకుని ఎవరు ఉండగలరు? హింసలు ఆపలేవు, ఉపద్రవాలు ఆపలేవు, ఆకలి కేకలు ఆపలేవు, ఏది కూడా ఆపలేదు. సంఘాన్ని హింసించాలనుకున్న వాళ్ళు విశ్వాసులయ్యారు. క్రైస్తవులు ద్వేషిస్తున్న వాళ్ళు ప్రభుని అంగీకరించారు. క్రైస్తవులు ఎందుకని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ఈ లోకం దేవుని యొక్క క్రియలు ఎరగలేదు, దేవుడిని ఎరగలేదు. ఎందుకంటే ఈ లోకం పాపమైన చీకట్లో బంధించబడింది. దేవుడు వెలుగు, పరిశుద్ధుడు కాబట్టి ఆ క్రియలు ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనకి మన క్రియలు ఎప్పుడు చెడ్డగానే కనపడతాయి. కాబట్టి మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటిని పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఉగ్రతను వాళ్ళు మూటగట్టుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు అపోస్తులు బంధించారు, క్రైస్తవుని రూపమాపాలను చూస్తున్నారు. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళని బయటకు తీసుకుని వచ్చాడు, ఆ ప్రజల నుంచి విడిపించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తన బిడ్డల్ని ఏ విధంగా సేవ చేసుకోవాలో దేవుడికి తెలుసు, తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు, తన బిడ్డలను ఏ విధంగా పోషించుకోవాలో దేవునికి తెలుసు. చెరసాల్లో వేసిన, సముద్ర అగాధంలో పడేసిన, లేకపోతే మరేదో మరేదో కష్టం తన బిడ్డలు కలిగిస్తే దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, దేవుడు తన బిడ్డలు పట్టించుకుంటాడు. ఎందుకనంటే యెహోవా మన కాపరి. దేవుని చేతుల్లో మనం ఉన్నాం, దేవుని హస్తాల్లో మనం ఉన్నాం. దేవుడు అనుమతించిందే మన తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలదు. దేవుడు అనుమతించిందే ఒక కష్టతరమైన పరిస్థితి మనకు రాదు. కాబట్టి దేవుడు ఆ చెరసాల నుంచి తన బిడ్డలు బయటకు తీసుకొస్తున్నాడు. ఈ సువార్త సందేశాన్ని మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి చెప్పండి అని ఎప్పుడైతే దేవుడు వారికి చెప్పాడో బయటికి తీసుకొచ్చి 21 వచనం చూస్తే, వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుండ్రి. ఏమాత్రం భయపడలా, ఏమాత్రం బెదిరిపోలా, అరే మళ్ళీ మనం బోధిస్తే మళ్ళీ మనల్ని చెరసాల్లో వేస్తారే అని ఏమాత్రం వాళ్ళు భయపడలా. అందుకని దేవుడు చెప్పాడు, వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో డిసైపుల్షిప్. మూల్యం లేనిదే, కష్టం లేనిదే, క్రైదనం లేనిదే శిష్యరికం లేదు. నన్ను వెంబడించాలనుకుంటే మీ ప్రాణంతో సహా మీరు ద్వేషించాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధ వాళ్ళకు గుర్తుంది. నిజమైన శిష్యుడు ప్రాణాన్ని సైతం ప్రాణంగా పెడతాడు. తన ప్రాణం కంటే, తనకున్న వస్తు వాహనాల కంటే, తనకున్న జీవం కంటే ప్రభుని ఎక్కువ ప్రేమిస్తాడు. కాబట్టి వీళ్ళు తెల్లవారగానే దేవుని మాటకు విధేయత చూపించి ప్రాణాల సైతం లెక్క చేయకుండా మళ్ళీ వెళ్ళి దేవాలయంలో నిలబడి ధైర్యంగా బోధిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆత్మనిచ్చాడు, శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. కానీ పిరుగుతనం గల ఆత్మనీ లేదు. నిజమైన శిష్యుడు ప్రభు పక్షంగా నిలబడతాడు. కష్టమైన, నష్టమైన, బాధలైన, హింసలైన, ఉపద్రవాలైన, ప్రాణం పోయే పరిస్థితి అయినా దేవుని కుమారులు, కుమార్తెలు, శిష్యులు నిలబడతారు ప్రభు పక్షంగా.
ప్రభు మనకు తోడై ఉంటాడు. ప్రభు తన బిడ్డలు అపొస్తలులు తోడై ఉన్నట్టుగా మనకు కూడా తోడై ఉంటాడు. అంతేకాదు, అక్కడ జరుగుతున్న కొన్ని పనులు కనుక మనం చూస్తే 22వ వచనంలో 21వ వచనం చూస్తే, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ ఎదుటి వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువు నంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాల్లో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసి ఉండుటయు, కావలవారు తలుపులు ముందర నిలిచి ఉండుటయు చూచితిమి, కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనపడలేదని వారికి తెలిపిరి. అంటే దేవుడు అద్భుతంగా ఏ విధంగా తీసుకొచ్చాడో మనుషులకు అర్థం కాలేదు, ఎప్పుడు కూడా అర్థం కాలేదు. దేవుని కార్యాలు మనం అనుకున్నట్టుగా ఉండవు. మిరేకులస్గా సముద్రం అడ్డొచ్చింది. ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని పాయలు చేశాడు. ఏ సముద్రమైతే పాయలు చేసి తన బిడ్డలకు రహదారిని ఏర్పాటు చేశాడో, జలరాశులన్నీ ఏకంగా గోడలాగా నిలబెట్టి తన బిడ్డల్ని ఆరణ్యాల మీద ఏ విధంగా అయితే నడిపించుకుంటూ వచ్చాడో, అదే జలరాశుల మధ్యలో శత్రు సైన్యాల్ని ముంచేశాడు. తన బిడ్డల్ని ఏ విధంగా సేవ చేసుకోవాలో తెలుసు. తాగటానికి నీళ్లు లేక అల్లాడుతున్నప్పుడు బండ నుండి మధుర జలాన్ని బయటకు నిప్పించాడు. ఆకలి తలమటిస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. కాబట్టి దేవుడు అద్భుతంగా తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. వీళ్ళు మహాసభ ఎదుట, అంటే సన్హెడ్రిన్ సభ, యోధా మతల సభ, ఆ సన్హెడ్రిన్ సభ ముందు నిలబెట్టి వాళ్ళకి ఏదో శిక్ష వేధించాలని బంట్రోతుల్ని సేవకులను అక్కడ పంపించి మీరు జైల్లో ఉన్న వాళ్ళని తీసుకునండి అని చెప్తే, అక్కడ జైలు మూసే ఉంది, వేసిన తాళ్ళు వేసినట్టుగానే ఉంది, కావలవారు అలాగే కాపలా కాస్తున్నారు, కానీ లోపల చూస్తే ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు. దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. మిరాక్లస్గా వాళ్ళని తప్పించాడు, అద్భుత రీతిగా వారిని తప్పించాడు. అయితే ఈ సంగతిని వాళ్ళు విని ఆశ్చర్యపోయారు. అంతేకాదు, 24వ వచనం చూస్తే, అంతటి దేవాలయ అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమోనో అని వారు విషయమై ఎటు తోచుకుయుండిరి. నిజమే, దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయి. ఇదేంటి, వేసిన తాళం వేసినట్టుగానే ఉంది, మనుషులేరు, దీని విషయమై ఏమవుతుంది, రాజుగారికి మనం ఏమైనా సమాధానం చెప్పాలి అని వారిలో వారికి ఏమీ పాలు పోక, ఎటు తోచక, ఏమీ ఆలోచించలేకుండా విభ్రాంతి నుండి నిశ్చేష్టులై అలాగే చూస్తున్నారు. దేవుడు అన్నాడు, నా కార్యాలు మీ కార్యాలు వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ తలంపులు నా తలంపులు మీకంటే అంత ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి దేవుడు అద్భుత రీతిగా తన బిడ్డలను సేవ చేస్తాడు. ఎలా సేవ చేస్తాడో మనకు తెలియదు, కానీ ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఎందుకంటే తన ప్రాణం పెట్టి తన రక్తం చిందించి వాళ్ళని తన బిడ్డలుగా ఆయన కొనుక్కున్నాడు. దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. మనం ఆయన పిల్లలం, ఆయన చేతిలో ఉన్న గొర్రెలం. ఎవరు మనల్ని అపహరించలేరు. సాతాను దేవునికి విరోధంగా ఏమీ చేయలేడు. అంతేకాదు, దేవుడు తన బిడ్డల్ని కాపాడుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు దేవాలయం నిలబడి ధైర్యంగా వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ జైల్లో వెతుక్కుంటూ ఉన్నారు, కానీ వీళ్ళు లేరని వీళ్ళకి అర్థమైంది. అప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. 26వ వచనం చూస్తే, 25వ వచనంలో, అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమని భయపడి బలత్కారం చేయకుండా వారిని తీసుకొని వచ్చాడు. అంటే ఇదిగో మీరు ఎతికే మీరు రాత్రి సెరసాల్లో వేయించిన ఆ మనుషులు దేవాలయంలో నిలబడి మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకుంటూ వీళ్ళు బంట్రోతులతో పాటు వెళ్ళిపోయి ప్రధాన యాజకులు చూస్తూ ఉంటే వాళ్ళు దేవాలయంలో బహుధైర్యంగా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొద్దామంటే ప్రజలు ఒకవేళ వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని భయపడ్డారు. ఎందుకంటే వారి ద్వారా మహత్కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సువార్త అనేక మందికి అందుతుంది, అనేక మంది ప్రభువుని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని పట్టుకుంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని భయపడి బలత్కారం చేయకుండా వాళ్ళని మెల్లిగా సమాధానకరంగా సన్హెడ్రిన్ సభ దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు. ఎప్పుడైతే సన్హెడ్రిన్ సభ ముందు వాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టారో 28వ వచనంలో చూస్తే, ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి మా మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. గతంలో పేతురికి యోహానికి వార్నింగ్ ఇచ్చారు. గత తరగతిలో మనం చూసాం 4వ అధ్యాయంలో, మీరు ఇక నుంచి క్రీస్తునామాన్ని ప్రకటించకూడదు అని వాళ్ళు కరాఖండిగా వీళ్ళకి ఆజ్ఞాపిస్తే, పేతురు అన్నాడు 4వ అధ్యాయంలో 20వ వచనంలో అన్నాడు, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. 4వ అధ్యాయం 19-20వ వచనాలు అపొస్తల కార్యాలు మనం చూస్తున్నాం. అంటే పుట్టుకతోనే కుంటి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని సువార్తను ప్రజలకు అందిస్తూ ఉంటే అక్కడ కూడా వీళ్ళే ప్రధాన యాజకులు సన్హెడ్రిన్ సభ సభ్యులు అందరూ పేతురుని యోహానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి మీరు క్రీస్తునామాన ప్రకటించకూడదు అని అప్పుడు చెప్పారు. కానీ అప్పుడు పేతురు ధైర్యంగా, ఇదిగో మేము దేవునికి లోబడాలా మీకు లోబడాలా,
దేవుని మాట వినటం శ్రేష్టమా, మీ మాట వినటం శ్రేష్టమా? కానీ దేవుడి మాట వింటే శ్రేష్టం కదా. కాబట్టి మేము కన్నవాటిని, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని, మేము అనుభవించిన క్రీస్తుని ఇతరులకు చెప్పకుండా ఉండలేం అని వీళ్ళు కరాఖండికి చెప్పేసేసి వచ్చి మళ్ళీ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ప్రధాన యాజకుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఈ నామాన్ని బట్టి బోధింపకూడదని మేము మీకు ఆజ్ఞాపించలేదా? ఎందుకని మీరు మా ఆజ్ఞను అతిక్రమించి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు అతిక్రమిస్తున్నారు. అంతేకాదు ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా చంపేసేశారు, అన్యాయంగా శిక్ష విధించేశారు. కాబట్టి వారు చేసిన అన్యాయమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించి తను మరణించి మూడో దినాన తిరిగి లేచి తన బిడ్డలకు తోడై ఉన్నాడన్న దాని గుర్తుగా వారి ద్వారా అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నిజమైన దేవుడని ప్రజలు అంగీకరిస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి వీళ్ళు భయపడతా ఉన్నారు ప్రధాన యాజకులు. ఎందుకనంటే ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని కోరుకుంటున్నావా? మూల భాషలో చూస్తే హత్య అంటే రక్తం. ఈ రక్తాపరాధం మా మీదకు తేవాలని చూస్తున్నావా? మేము చంపేసిన వ్యక్తిని అందరి ఎదుట మీరు కనపరుస్తున్నారా? మేము విసర్జించిన వ్యక్తిని అందరి ఎదుట గొప్పగా చెప్తున్నారా? మా మీదకి ఈ కీడు రావాలని, ఈ ఉగ్రత రావాలని మీరు కోరుకుంటున్నారా? ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని కరాఖండికి మళ్ళీ చెప్తున్నారు. దానికి అపోస్తలైన పేతురు ఏమంటున్నాడు చూడండి, 29వ వచనం నుంచి. అందుకు పేతురును అపోస్తలను మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి కదా, గతంలో చెప్పిన మాటని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనుషులకు కాదు మేము లోబడాల్సింది, మేము డోంట్ కేర్, దేవునికి మేము లోబడాలి మొదటగా. అంతేకాదు సువార్త చెప్తున్నారు, మీరు మ్రానున వేలాడు తీసి సంహరించిన యేసును మన పితృల దేవుడు లేపెను. మీరు ఏ యేసుక్రీస్తునైతే సిలువుకు వేసి వేలాడు తీసి చంపేసేశారో మన పితృల దేవుడు తన బిడ్డను బ్రతికించుకున్నాడు, తన బిడ్డను లేపాడు, సజీవుడిగా తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం. మీరు చంపేశారు కానీ దేవుడు తన బిడ్డను మరణం నుంచి లేపాడు. ఇశ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు అంతగా హెచ్చించాడు అంటే దానికి కారణం మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలి. మనందరం పాపం నుంచి విమోచించబడాలని, మనందరం మారు మనసు పొందాలని, మనందరం పరలోకరాజ్యం చేరుకోవాలని దేవుడు తన ప్రియకుమారుని బహుగా హెచ్చించాడు, రక్షకుడిగా హెచ్చించాడు, మన రక్షణకు మూలాధారం చేశాడు. కాబట్టి అన్యాయంగా మీరు హత్య చేసిన క్రీస్తే, అన్యాయంగా మీరు మరణశిక్ష విధించిన క్రీస్తే మనకి మూలరాయి అయ్యాడు, కార్నర్ స్టోర్ అయ్యాడు. మీరు విసర్జించారు, మీరు పనికిరాని వాడు అనుకున్నారు, కానీ దేవుడు అతన్ని బహుగా హెచ్చించి ఆ క్రీస్తుని మన రక్షణకు ఆధారం చేశాడు, మన పాప క్షమాపణకు ఆధారంగా క్రీస్తు నిలబెట్టాడు అని అక్కడ క్రీస్తు సువార్తను వారికి అందిస్తూ ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. మేము దీనికి సాక్షులుగా ఉన్నాం, దేవుడు తన ప్రియకుమారుడు తోడై ఉన్నదానికి. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా దీనికి సాక్షిగా ఉన్నాడు అని పేతురు అపోస్తులందరూ బహుధైర్యంగా ఆ యోధామత సభ ముందు ప్రభువు గురించి మాట్లాడారు. మీరు ప్రభువుని అన్యాయంగా చంపేశారు, దేవుడు తన ప్రియకుమారుణ్ణి బతికించుకున్నారు, కాబట్టి మేము దేవునికి లోబడాలి, మేము ఆయన మాట వినాలి, మేము ఆయనకు సాక్షులుగా ఉన్నాం, మేము చూసిన వాటిని చెప్పుకుని ఉండలేం, మేము అనుభవించిన క్రీస్తుని చెప్పుకుని ఉండలేం, మేము అనుభవిస్తున్న సహవాసం గురించి చెప్పుకుని ఉండలేం, ఆ ప్రభువుని గురించి మాట్లాడుకుని ఉండలేం. దేవుని మాటకు మేము విధేయత చూపించాలి, దేవుని మాటకు మేము లోబడాలి. దేవుడు క్రీస్తుని బహుగా హెచ్చించాడు మనం పాపక్షమాపణ పొందాలని, పాపం యొక్క శిక్షను తప్పించుకోవాలని, నరక శిక్షను తప్పించుకోవాలని తన ప్రియకుమారుని భూమి మీద పంపించాడు. అందుకని దానికి మేము సాక్షులుగా ఉన్నాం. మేమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షిగా ఉన్నాడు. మీరు మమ్మల్ని బంధించి ఉంచుతారేమో, బట్ పరిశుద్ధాత్మ దేవుని మీరు బంధించగలరా అని పేతురు అపోస్తులందరూ కరాఖండికి చెప్పారు. 33 నుంచి మనం చూస్తే గమలియేలు మాట్లాడటం మనం చూస్తున్నాం. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలియేలును ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. అంటే ఈ సన్హెడ్రిన్ సభ్యులందరూ అత్యాగ్రహం తెచ్చుకున్నారు, వీళ్ళని చంపేయాలని ఆలోచన చేశారు. చేసినప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి గమలియేలు ఒక వ్యక్తి లేచాడు. ఈ గమలియేలు గురించి కనుక మనం చూస్తే అతడు ఒక సన్హెడ్రిన్ సభలో సభ్యుడు. అంతేకాదు ఈ గమలియేలు పౌలు గారి యొక్క గురువు, మత గురువు అనేది మనకి 22:3 వచనంలో కూడా అపొస్తలుల కార్యాలలో తెలుస్తుంది. అంతేకాదు ఇతను ఒక పరిసయుడని, ఈ పరిసయుడు యోధామత ప్రావీణ్యాన్ని సంతరించుకున్న వ్యక్తి అని, యోధామత ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా ఉన్నాడని, ప్రజలందరి వలన ఘనత పొంది మంచి పేరు పొందిన వ్యక్తి గమలియేలు. పౌలు గారి గురువు, పరిసయుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు, పరిసయుడు. వీళ్ళు ఇతను చెప్తున్నాడు అందరిలో లేచి నిలబడి, ఇదిగో ఈ మనుషులు కొంచెం బయటకు పంపించండి అని ఈ సన్హెడ్రిన్ సభ సభ్యులతోనే పర్సనల్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే,
35వ వచనంలో ఇశ్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను ఒక గొప్పవాడునని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వెర్దులైపోయేది. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలీయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. అంటే ఇక్కడ బైబిల్లో లేనటువంటి కొన్ని ఈ 36-37 వచనాలు బైబిల్లో లేని సంఘటనలు చూస్తే 38-39 వచనాలను ఆధారంగా చేసుకుంటే కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురు సుమా అని వారికి చెప్తా ఉన్నాడు. అంటే గమలియేలు చెప్పింది నిజం కాదు. అంటే బైబిల్లో లేని సంగతులు 36-37 వచనాలు దోదా అనే వ్యక్తి గురించి కానీ లేకపోతే యోధా అనే వ్యక్తి గురించి కానీ బహుశా అంతకుముందు చారిత్రకంగా జరిగి ఉండొచ్చు లేకపోతే చెప్పుకొని ఉండొచ్చు. అవి బైబిల్లో లేని సంగతులు. మనుషుల పద్ధతులు దైవోపదేశం కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనుషులు పారంపర్యాచారాలు, మనుషులు నియమించిన కట్టడలు, మనుషులు నియమించిన ఆచారాలు, మనుషులు నియమించిన సంప్రదాయాలు ఇవి దైవవేషం వల్ల కలిగినవి కాదు. అవి దేవుని ఉపదేశం కాదు, దేవుని యొక్క పద్ధతులు కాదు. మనుషుల పద్ధతులు ఎప్పుడు దేవుని పద్ధతుల కంటే భిన్నంగా ఉంటాయి. కారణం ఏంటంటే మనుషుల పద్ధతులు వారి యొక్క పాప భ్రష్టత్వం నుంచి వచ్చినవి. దేవుని పద్ధతులు తన యొక్క ఉనికి నుంచి, తన వ్యక్తిత్వం నుంచి వచ్చినవి. ఆయన పద్ధతులు ఎప్పుడు మన పద్ధతుల కంటే భిన్నంగానే ఉంటాయి. గమలీయులు ఏమంటున్నాడంటే ఇవి ఒకవేళ మనుషుల వల్లనే కనుక ఈ సూచక్రియలు అద్భుతాలు జరుగుతూ ఉంటే ఇవి ఆటోమేటిక్గా వ్యర్థమైపోతాయి. మీరు వాటిని ఏం చేయలేరు. ఒకవేళ ఇవి దేవుని వల్ల జరుగుతూ ఉంటే కనుక మీరు దేవుని కార్యాలను ఆపలేరు అన్న ఒక మంచి విషయాన్ని గమలీయులు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇవి మనుషుల ద్వారా జరిగితే అవి వాటితో పాటు అంతరించిపోతాయి. ఒకవేళ ఇవి దేవుని ద్వారా జరిగితే మీరు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పోరాడుతున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పోరాడలేరు. అపోస్తలైన పౌలు అనేక మంది సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ హింసించడానికి బయలుదేరాడు. యోధ మతాన్ని ఎవరైతే తిరస్కరించి ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి క్రైస్తుని అంగీకరిస్తున్నారో ఆ సంఘం మొత్తాన్ని రూపుమాపాలని డమస్క్ వరకు తను కత్తులు చేతబట్టుకుని వెళ్ళాడు. కానీ ప్రభువు ఆ డమస్క్ మార్గంలో తను కలుసుకున్నప్పుడు తను కూడా ప్రభువుకి శిష్యుడైపోయారు. దేవుడు అంటాడు మునుకోలలకు ఎదురు తనలేవు నువ్వు. సౌలో సౌలో నన్ను ఎలా హింస పెడుతున్నావు, నా బిడ్డలు హింస పెడితే నన్ను హింస పెడుతున్నట్టే. దేవుడు తన బిడ్డల్లో పెరుచుకూట అవుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, ఉపద్రవాలకు గురవుతున్నప్పుడు చూస్తూ చూస్తూ ఉండడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, కలుగు చేసుకుంటాడు. గమలీయులు అంటున్నాడు ఒకటి ఇవి దేవుని యొక్క కార్యాలు అయితే మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారేమో చూసుకోండి. మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడితే నిలబడలేరు. ప్రభు పక్షంగా, ప్రభువుకి వ్యతిరేకంగా, ప్రభువుకి ఆపోజిట్గా మీరు యుద్ధం చేయలేరు. దేవుడు వీళ్ళకి తోడైనాడేమో చూడండి. దేవుడు వీరి ద్వారా సువార్తను అందిస్తున్నారేమో గమనించండి. మీరు కూడా రిపెంట్ అవ్వండి. అంతే తప్ప మీరు వాళ్ళ యొక్క క్రియలను మీరు ఒకవేళ వాళ్ళ ద్వారా జరిగేవైతే వాటంతా అవే పోతాయి. దేవుని వల్ల జరిగితే అవి అలాగే నిలబడతాయి. ఎవరు వాటిని వ్యతిరేకంగా ఏమీ చేయలేరు అని గమలీయులు చెప్పినప్పుడు 40వ వచనం చూస్తే వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిన వీళ్ళు వారి యొక్క ఆగ్రహాన్ని, కోపాన్ని ఏ విధంగా బయటకు వెళ్ళగలుగుతున్నారంటే గమలీయులు అంత మంచి మాట చెప్తున్నప్పటికీ వాళ్ళు చంపకుండా వదిలేశారులే కానీ వారి మీద అత్యాగ్రహం తెచ్చుకొని వారిని పిలిచి కొట్టారు. అన్యాయంగా కొట్టారు, హింసించారు. హింసించి ఇక నుంచి మీరు ఈ నామాన్న ప్రకటించకూడదు అని వాళ్ళని అవమానించి ఆజ్ఞాపించి బయటకు వదిలేస్తున్నారు. అయితే 41వ వచనంలో చూస్తే ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు మని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. సంతోషిస్తూ మహాసభ ఎదుట వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ నామం కోసమే మేము అవమానాలు పొందడానికి అర్హులుగా దేవుడు మమ్మల్ని ఎంచాడు. ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. క్రీస్తుని బట్టి అవమానాలు పొందుకునే భాగ్యం మాకు వచ్చింది. క్రీస్తుని బట్టి దెబ్బలు కొట్టించుకునే భాగ్యం మాకు వచ్చింది. క్రీస్తుని బట్టి ఎన్ని హింసలైనా సరే ఎదుర్కొనే గొప్ప భాగ్యం ఆ పాత్రగా దేవుడు మమ్మల్ని ఎంచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలని వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాళ్ళు మహాసభ ఎదుటి నుంచి ఆనందంగా బయటికి రావటం మనం చూస్తున్నాం. చూడండి, వాళ్ళు లోకంలో శ్రమలు తప్పించుకోవటానికి లోకంతో వాళ్ళు రాజీ పడిపోలేదు. క్రీస్తు నిమిత్తం కఠినమైన హింసలు వాళ్ళ ముందు ఉన్నప్పటికీ, క్రీస్తు నిమిత్తం కఠినమైన
కష్టాలు వాళ్ళ ముందు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రభువుని బట్టి సంతోషించారు, ప్రభు దీన్ని మాకు అనుమతించాడు, ఇటువంటి పాత్రగా ఇటువంటి పరిస్థితిని దేవుడు మమ్మల్ని అనుగ్రహించాడు, దాన్ని బట్టి వందనాలని వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ప్రభువుని స్తుతించడం నేర్చుకున్నారు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ, చెరసాల్లో ఉండటమైనా లేకపోతే బయట వాళ్ళు దేవాలయంలో ప్రకటించడమైనా, ఆకలి దప్పులైనా, కొరడా దెబ్బలైనా, అవమానాలైనా, ప్రభు నిమిత్తం వాటిని ధన్యతగా వాళ్ళు ఎంచుకున్నారు. అయితే వీళ్ళు యథావిధిగా ప్రతిదినం దేవాలయంలో ఇంటింటిని మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండిరి. చూడండి, లోకం నుంచి హింసలు వస్తున్నాయి కదా అని ప్రభువుని ప్రకటించడం వాళ్ళు మానలేదు. యథావిధిగా మళ్ళీ దేవాలయానికి వెళ్ళిపోయారు. ఏ దేవాలయంలో బోధిస్తూ ఉండగా అయితే వాళ్ళు సన్నహిటిన సభ సభ్యులు పట్టుకొని సైనికులు ఆ మతాధిపతులు ఎదురు నిలబెట్టారో, మళ్ళీ అటువంటి దేవాలయంలోకి, సునగోగుల్లోకి, లేకపోతే అటువంటి సమాజ మందిరాల్లోకి వెళ్ళి ప్రతిదినం ఇంటింట బోధిస్తూ ఉన్నారు, ప్రతిదినం దేవాలయంలో మానక బోధిస్తూ ఉన్నారు, యేసే క్రీస్తు యేసే రక్షకుడని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. శ్రమల వాళ్ళని పరిచర్యను ఆపలేకపోయాయి. హింసలు, బెదిరింపులు, లేకపోతే మరేది కూడా క్రీస్తుని ప్రకటించడం వాళ్ళకి ఆపలేకపోయాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠాల్లో కనుక మనం జాగ్రత్తగా చూస్తే, అపోస్తుల ద్వారా జరిగిన సూచిక్రియల వల్ల సంఘం మొత్తానికి ఐక్యత వచ్చింది, ఏకమనసు వచ్చింది, తర్వాత సంఘం సంఖ్యలో కూడా విస్తరించింది, ప్రభువుని ఇంకా హత్తుకొని జీవించింది అనేది మనం నేర్చుకున్నాం. దాంతోపాటు ఈ క్రీస్తుని బోధించడాన్ని బట్టి వాళ్ళు చెరసాల్లో వేయబడినప్పటికీ నమ్మకంగా ప్రభు నిమిత్తం పనిచేరి చేయడానికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. బెదిరింపులకి భయపడలేదు వాళ్ళు, హింసలకి వాళ్ళు భయపడలేదు, ప్రభు నిమిత్తం ధైర్యంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదిగో ఈ నామం నిమిత్తం దేవుడు మమ్మల్ని ఇటువంటి పాత్రలుగా ఎంచాడు, కాబట్టి క్రీస్తు నిమిత్తం మేము హింసలైనా భరిస్తాం, అవమానాలను భరిస్తామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కఠినమైన శిక్ష, లేకపోతే చెరసాల, మరణం గురించిన బెదిరింపులు మాటలు, వీటిలో ఏవి పవిత్రాత్మ నిండి ఉన్న క్రీస్తు సేవకులను ఆపటం అసాధ్యమనేది మనం గమనించుకొని మనం కూడా మన హృదయాల్ని ప్రభువు కర్పించుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవాధిపతి అని తండ్రి, నీ గన్నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ పేరట నిన్ను బోధించే వారికి ప్రభా, ఎన్ని హింసలు లోకలు ఎదురైనప్పటికీ నాయనా వారికి మీరు తోడుగా ఉంటారని, నీ అనుమతి లేనిదే వారిని ఎవరు ఏమీ చేయలేరని మేము చూసాం. అంతమాత్రం కాదు ప్రభా, నువ్వు వారికి ఇచ్చిన వరాలను బట్టి అనేకమైన అద్భుతాలు, సూచిక్రియలు జరుగుతున్నప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి జరిగింది నాయన. అనేక మంది సంఖ్యాపరం కూడా సంఘం విస్తరించింది, సేవక ధర్మాలు జరుగుతూ ఉన్నాయి నాయన. అనేక మంది నిన్ను రక్షకుడు అంగీకరిస్తూ ఉన్నారు, ఏకమనసు వచ్చింది. నేటి అద్భుతాల వల్ల కూడా అవన్నీ జరగటానికి నీ కృపను అనుగ్రహించవలసింది వేడుకుంటూ మమ్మల్ని ఇంకా నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.